ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పల్నాడు జిల్లా రెంటచింతల ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యతాపానికి తోడు భూమి నుంచి వచ్చే వేడి వల్ల ప్రజలు పగలు వడగాడ్పులు, రాత్రిళ్లు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కొబ్బరి బొండాంలు, కలింగరకాయలు, మజ్జిగ తాటిముంజలతో సేదదీరుతున్నారు. ఆసక్తికర సంఘటన ఏంటంటే, ఈ ప్రాంతంలో ఎండకు రాళ్ల నుంచి వచ్చే సెగ ఎలా ఉంటుందో చూపెట్టేందుకు రెంటచింతల యువకులు కొందరు బండపై ఆమ్లెట్ వేసి లైవ్ డెమో చేసి చూపారు. గుంటూరు జిల్లా పల్నాడులో ఎండలు మండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెంటచింతల మండలం ఎండలకి, ఉష్ణోగ్రతకి ఒక రికార్డు స్థాయిలో ఇక్కడ నమోదవుతాయి అనే ఒక పేరుంది. అయితే అటువంటి ఎండలకు రాళ్ళు ఏ విధంగా మండిపోతున్నాయో మనం ఇప్పుడు ఇక్కడ వీడియోలో తీసుకోవచ్చు. ఒక పక్కన పైన మండుటి ఎండ, ఇక్కడ ఎర్రటి బండ. ఈ బండపైన ఇలా బండ పెట్టి ఒక గంట తర్వాత ఇక్కడ ఈ బండపైన వంటలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అంటే ఆ స్థాయిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనే ఆలోచన. అయితే ఉదయం 10 దాటిన కాంచి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రావాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బండపైన ఎటువంటి వంటకాలు చేస్తారో మనం ఈ లైవ్ డెమోలో చూద్దాం. ఆంధ్రదేశంలో ఎండలు ఎక్కువ. ఈ గుంటూరు జిల్లాలో రెండచింతల మండలం బాగా ఎండలు. ఇప్పుడు బయట రావడం ఎండలు కదిరిపోతుంది. 10 ఇంటికల్లా ఇళ్లలో కూర్చుంటాం. అయితే అయిపోయింది, చూశారు ఇప్పుడు మీరు. ఇంకా బాధలు పడ ఎండలు బాగుండే కాబట్టి ఇబ్బంది పడితే రోజులు ఇంకా క్షణాలు ఉన్నాయి. ఎందుకంటే 9 ఇంటి వరకు బయటికి, 9 ఇంటి నుంచి లోపలే ఉండాలి 6 ఇంటి దాకా. ఇదే ఎండ సాయంత్రం 7 ఇంటి దాకా కూడా ఇదే ఎండ, ఇదే గాడిపోతున్నది. ముసలిలో ఇబ్బంది పడతారు ఇంకా బాగా. అది సంగతి చూశారు కదా, ఎండలు ఏ స్థాయిలో మండుతున్నాయని ఈ బండే సాక్ష్యం. ఈ బండ మీద పోసిన కోడిగుడ్డు కూడా ఆమ్లెట్ అయింది. ఆమ్లెట్ అయింది, పిల్లలు తిన్నారు, వేసిన వాళ్ళు కూడా తిన్నారు. అంటే ఆ స్థాయిలో ఉడికిపోతుందని చెప్పి దీనికి నిదర్శనం. ఎండలు మండుతున్నాయి, ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే బంబేలు ఎత్తిపోతున్నారు. తప్పనిసరిగా వడదెబ్బ తగలకుండా ఈ 2 నెలల పాటు చాలా జాగ్రత్త పాటించాలని వైద్యులు చెప్తున్నారు. ఎక్స్పెషల్లీ పల్నాడు ప్రాంతంలోని రణచింతల మండలంలో ఈ సరౌండింగ్స్, 50 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎండలు, ఉష్ణోగ్రతలు ఎండాకాలంలో 48 నుంచి 50 డిగ్రీలు కూడా నమోదైన రోజులున్నాయి. ఈ పల్నాడు ప్రాంతంలో తప్పనిసరిగా నాపరాయి క్వారీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటి పట్టునే ఉండి సమయపాలన ప్రకారం పనులు చూసుకొని ఇంటికి చేరితే ఆరోగ్యంగా ఈ 2 నెలలు ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు ఎంతో ఆనందంగా జీవనం సాగించవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బండపైన పోసిన ఆమ్లెటే ఇక్కడ టోటల్గా మనం చూసుకుంటే దీనికి ఇదే అద్దం పట్టినట్టుగా ఉంటుంది ఉష్ణోగ్రతల పైన. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ డబ్బు. నేను లక్ష్మణ్, గుంటూరు నుంచి. సోన్పూర్లో కూడా ఓ మహిళ కారు బానెట్పై చపాతీ కాల్చే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.